మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కాంట్రవర్సీ రోజురోజుకు మొదలవుతుంది ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఐదు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి నిన్న మా ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు అలాగే లోకల్ నాన్ లోకల్ గురించి పట్టించుకోనని అన్నారు బాలయ్య పరోక్షంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ప్రభుత్వంతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు స్పెషల్ క్లాసెస్ అమెరికాకు వెళ్లారు ఆ డబ్బులు ఏం చేశారంటూ బాలయ్య ప్రశ్నించారు అవన్నీ కూడా చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లేనని అందరికీ అర్థమవుతూనే ఉంది ఇక మా ఎన్నికలపైన బాలయ్య తన స్టైల్లో చెప్పుకొచ్చారు తాను మరి అంత స్థాయికి దిగజారలేనని అలా తిట్టుకుంటున్నారు మా అనేది చిన్న సంస్థ అధ్యక్ష పదవి కోసం ఇలా బయటకు రావడం తిట్టుకోవడం విమర్శలు చేసుకోవడం ఏమీ బాగలేదంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు భవనం కడతాను అంటే తాను కూడా సాయం చేస్తాను మద్దతు ఇస్తాను అని నందమూరి బాలకృష్ణ అన్నారు నాగబాబు మా ఎన్నికల వివాదాలపై ఘాటుగా స్పందించారు ఎన్నికలు జరగకూడదు ఏకగ్రీవం చేయాలని అనుకోవడం తప్పు ఆలోచన ఎన్నికలు జరగాలి పోటీలో నిల్చోవాలి వారి వారి సామర్థ్యాన్ని సమర్థతను చూపించుకోవాలి మా ఈ గొడవలన్నీ కూడా రెండు నెలలు ఉంటాయి మాదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిది ఓ రెండు నెలలు మీడియా జనాలను ఎంటర్టైన్ చేసినట్టు అవుతుంది ప్రకాష్ రాజుకు ఉన్న విజన్ ఆయన చెప్పిన ప్లానింగ్ అతని సామర్థ్యానికి మేము మద్దతిస్తున్నాం ఆయన చెప్పిన విధానం మా కోసం ఆయన వీలైనంత సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు ఇక మంచు విష్ణు కూడా బిల్డింగ్ కడతాను అన్నారు ఆ స్థలం ఎక్కడ ఉందో ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేది అని నాగబాబు అన్నారు